Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Congress party, Pratipaksha party lu, Prajala kosamu, Mukhyamantrini, Mukhyamantri kutumbani niladistunte, nuvvu Congress party kanivandi, ledha Pratipaksha party lu daddammalanu nuvvu antunu. Yes, mem ముఖ్యమంత్రి తిట్టినందుకు ప్రజల కోసం మేము దద్దమలవుతున్నాము, కానీ నువ్వు నీ కుటుంబానికి నీ కుటుంబ బతుకు కోసము నువ్వు చెంచగిరి చేస్తున్నావు. ఎందుకోసము? ప్రజల కోసం కాదు, నీవు నీ కుటుంబానికి మంచిగా లగ్జరీగా బతకడానికి నువ్వు చంద్రబాబు నాయుడు ఉంటే ముఖ్యమంత్రి ఆ రోజు కేసీఆర్ని తిట్టినావు, ఈరోజు కేసీఆర్ ఎంబడున్నావు కాబట్టి నువ్వు చంద్రబాబుని తిట్టినాం మొన్నటి దాకా, ఇప్పుడు కాంగ్రెస్ని తిడుతున్నాం, ప్రతిపక్ష పార్టీలని తిడుతున్నాం. అంటే కేసీఆర్ ఏమన్నా తురుంచియా? ఏమన్నా నువ్వేమన్నా తురుంచివా? నువ్వేమన్నా నీది నువ్వేమనుకుంటున్నావు? నువ్వు శ్రీనివాస్ యాదవ్ గారు, నీ చరిత్ర అందరికి తెలిసిందే, విన్నావా? కాబట్టి నువ్వు ఈ జోకుడు పని పనిచేసాయి, శ్రీనివాస్ యాదవ్ గారు ఈ జోకుడు పని పనిచేసాను. దయచేసి హైదరాబాదులో జంట నగరాల ప్రజలను ఎట్లా కాపాడుకోవాలో, ఎట్లా కాపాడుతావు అనేది ఒక కార్యచరణ ప్రకటించు. నీకు ముఖం ఉంటే, నీకు దమ్ముంటే నువ్వు నిజంగా మంత్రివి, హైదరాబాద్ మొగోని అంటావు కదా, నువ్వు నిజంగా మొగోని అయితే హైదరాబాద్కి నీవు ముఖ్యమంత్రితో మాట్లాడి హైదరాబాదులో చావకుండా మరణ కేసులు లేకుండా గాంధీ హాస్పిటల్ 3,000 కోట్ల రూపాయలు నువ్వు ముఖ్యమంత్రి గారు ఇప్పి, ఒక్క 3,000 కోట్లు నేను శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ పక్షాన 3,000 కోట్ల రూపాయలు గాంధీ హాస్పిటల్కి అలాట్మెంట్ చేయి, నువ్వు మొగవను అనిపించుకోకూడదు. ఆరోగ్యశ్రీని, కరోనా పాజిటివ్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకురా. అర్ధరాత్రి నిన్న రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో తండ్రి పేరు నిలబెట్టుకున్నాడు, ఆరోగ్యశ్రీలో కరోనా పాజిటివ్ని తీసుకొచ్చి. కానీ నీ చరిత్ర, ఇంతసేపు కేసీఆర్ యొక్క కుటుంబం గురించి, కేసీఆర్ గురించి నీకేం విలువలు ఉన్నాయి? శ్రీనివాస్ యాదవ్ గారు నీకో విలువలు ఉన్నాయా? నీకేమన్నా నీదు నువ్వు అనుకో ఒకసారి. నిన్ను తిట్టాలనుకుంటే 100 తిట్టవచ్చు. కాబట్టి నీవు నిజంగా నీవు ఒక మంత్రిగా, నీకు ఒక హైదరాబాద్ వాసుడవు, నీకు నిజంగా నీ బాడీలో బ్లడ్ నెత్తురు చీమురు నిజంగా ఉంటే, పౌరుషం ఉంటే గాంధీ హాస్పిటల్ 3,000 కోట్లు కేటాయించిపోయి అప్పుడు నీ మొగతనాన్ని నిరూపించుకో. కరోనా పాజిటివ్ని నువ్వు ఆరోగ్యశ్రీలో చేర్చు, అప్పుడు నువ్వు మొగవని అనిపించుకో. హైదరాబాద్లో ప్రజలు చచ్చిపోకుండా కాపాడు, అట్లా నువ్వు మొగవని అనిపించుకో. రోజు గాంధీ హాస్పిటల్ కుర్చేసుకొని కూసో, వైద్యం అందుతుందా, ఆక్సిజన్ ఉందా లేదా, వెంటిలేటర్లు లేవు, అవన్నీ తెప్పి అప్పుడు నువ్వు మొగవని అనిపించుకో. కానీ ముఖ్యమంత్రి మాట మాట్లాడుతూ, ముఖ్యమంత్రి భజన చేస్తూ, ముఖ్యమంత్రి చెంచగిరి చేస్తూ, కాంగ్రెస్ పార్టీని తిడుతూ, ప్రతిపక్షాలను తిడుతూ నీ బతుకు నీవు బతకడానికే నువ్వు ముఖ్యమంత్రి చెంచగిరి చేస్తున్నావు, కానీ ప్రజల కోసం చెంచగిరి చేస్తలేవు. నోరుందిగా అని మాట్లాడుతావు. గతంలో చెప్పినాం మేము కూడా, ఈ పైల్వాన్గిరి బంద్ చేసేయి. పైల్వాన్గిరి నీ ఒక్కంతోటే కాదు, చాలామంది ఉన్నారు పైల్వాన్ హైదరాబాద్లో. కాబట్టి మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా, ప్రతిపక్షాల గురించి మాట్లాడినా ఇంత డబల్ తిడతా నేను. ఎక్కడ దాకా అక్కడ దాకా వస్తా నేను కూడా. ఇట్లా వెనక పోయేది ఏం లేదు శ్రీనివాస్ యాదవ్ గారు, నువ్వు అనుకుంటున్నావేమో, మాకు కూడా ఉంది ఆ శక్తి, మాకు కూడా ఉన్నారు పైల్వాన్ హైదరాబాద్లో. నీకు ఖాళీ హైదరాబాద్లో ఉన్నారేమో నీ బస్తీలా, మాకు హైదరాబాద్లో ఉన్నారు, రాష్ట్రం మొత్తం ఉన్నారు మాకు కూడా. కాబట్టి చెంచగిరి బంద్ చేసి హైదరాబాద్ ప్రజలు ఎట్లా కాపాడుకోవాలో ఆ పని చూడు. అమిత్ షాతో మాట్లాడతాడు.